అనే
रोज सब फैमिल हैप्पी रिटायरमेंट रिटायर अव हैप्पी कारण मन अंदर गवर्नमेंट अवता प्राइवेट अवता एक्टा हैप्पी रिटायरमेंट कारण आलय मेल रिटायर आये प्रत्येक वाला बाबागर रमदार गारी मैं मुख्य चपाले आये खाली साधक पड़कोटे वजी समय आई चाहिए खाली साधक पड़कोटे वजल सर अंदर अंदरकारी चला पटना स्ट्रांग वजल दिन अयोग वजल कारण स्टील प्लांट लोकल चर्च कारण अदे आई आना सीएम गारे सागर पड़ने वदल आये इच्छे वर्क आई वदल का अभी कनपड़े बाबागार दिन कारण रमदार गबी कुट सभ्यू वाली मुख्य तलद तरह फ्रेंड्स
గురించి చాలామందికి అది మన ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో హెల్ప్ చేశారు. అయితే సత్యనారాయణ చెప్పినట్టు హాస్పిటల్లో కూడా అంతా ఇందే రాజ్యం. అక్కడికి వెళ్ళి కూర్చోగానే అంతా రథరాజు సార్ ఏం చేయాలి సార్ ఏం చేయాలి నీతే అడుగుతున్నారు. కానీ మేడం గారు ఆవిడ పనిలో ఆవిడ ఉన్నారు ఏంటంటే అంత అడ్మినిస్ట్రేషన్ అక్కడ. సో అంత లీడర్షిప్ క్వాలిటీస్ అలా మెయింటైన్ చేయడం కూడా గ్రేటే. సో భగవంతుడు మీకు మంచి హెల్త్ వెల్త్ ప్రాపర్టీ ఇవ్వాలని ప్రార్థన మరి సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పైబడి మంచి ఆరోగ్యం బట్టి మంచి నైపుణ్యం కలిగి మరి వేసే సందర్భంలోనే జరిగేసినదాకా విశాఖ వృత్తిలో మరి తన ఉద్యోగం సంపాదించి మరి కంపెనీకి సుదీర్ఘంగా సేవలు అందించాడు. కంపెనీకి అందించడమే కాకుండా మరి సామాజికంగా కూడా మరి ఏదైతే మరి తను తెలుసుకున్నటువంటి మార్గంలో ఒక స్టీల్ ప్లాంట్లో మరి అంత పెద్ద చర్చ కట్టాడంటే దానికి మూల కారణం మరి రత్నరాజు అని చెప్పడం సందేహం లేదు. ఎందుకంటే దాన్ని స్టార్టింగ్ నుంచి అది కంప్లీట్ అయ్యే వరకు కూడా మ్యాన్ టు మ్యాన్ అందరినీ ఎక్కడ ఏ ఫైల్ ఆగింది ఎవరిదగ్గర ఉంది ఎవరిని అప్రోచ్ అయితే ఆ ఫైల్ ముందుకెళ్తుంది అని ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుని ఆ ఫైల్ పట్టుకుని మరి ఢిల్లీలోకి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా కలిసి మరి అక్కడ అప్రోచ్ చేయించుకుని వచ్చినటువంటి మరి ఆయన సేవలు మర్చిపోలేనివి. అలాగే ఆ సంఘం కూడా పెద్దగా ఉండి ఈరోజు అక్కడ ఆ చర్చ పెట్టారంటే అది ఒక ఉత్తరాంధ్రకి గర్వకారణమైనటువంటి చర్చి. ఎందుకంటే చాలామంది చెప్పుకుంటారు స్టీల్ ప్లాంట్లే ప్రతి చర్చి ఎవరు కట్టలేదు ఒకప్పుడు సేవెన్ చర్చ్ అనుకునే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నూతన చర్చి మన ఉత్తరాంధ్రకే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. మరి అలాగే ఈయన కంపెనీ సర్వీస్ కాదు సార్ అని చెప్పి కంపెనీ చెప్పారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్ అండ్ ఐ హ్యాపీ విత్ ది అడ్మిషన్ రిటైర్డ్. థ్యాంక్ యూ. ఈరోజు పదవీనం చేస్తున్న రత్నరాజు గారికి ముందుగా నా శుభాకాంక్షలు. ఆరు ఒక సంతోషం పొందాలని మేమంతా నా కోరుకుంటూ రత్నరాజు గారు వివిధ శాఖల్లో మన రోడ్ షాప్లో అతని యొక్క సేవలు అందించారు. బేరింగ్ షాప్లో బేరింగ్ షాప్ ఉంటుందే వాళ్ళు నెలకొక్కలతో టైటిల్ ప్రకారం మెకానికల్ మెయింటెనెన్స్ కూడా బాధ్యత నిర్వహించారు. బేరింగ్ షాపు బేరింగ్ చోక్స్ తీసి కాకుండా అన్ని మిషన్లు మెయింటెనెన్స్ అదేవిధంగా ఆర్టీఎస్లో కూడా అతను మంచి ప్రావీణ్యం సంపాదించి అక్కడ కూడా అతను సేవలు అందించారు. నిజంగా ఇది చాలా అరుదైన అవకాశం. అదేవిధంగా అతను మన రవిదేశం అతను ఉన్న చెక్కులోని దాని కన్స్ట్రక్షన్ నుంచి చాలా దాని కన్స్ట్రక్షన్కి అతని సేవలు నిజంగా మర్చిపోలేనివి. స్థలం సేకరించడంని డొనేషన్లు ఇచ్చేయడం అలాగే దగ్గరుండి ఏ విధమైన పొరపాట్లు జరగకుండా జనరల్గా చాలా పొరపాట్లు జరుగుతుంటాయి డబ్బులు కలెక్షన్ చేసిన తర్వాత అలాగే ఏది జరగకుండా దగ్గరుండి ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇప్పుడు కూడా ఆ చర్చలోని ఒక క్రియాశాలగా పాత్ర వహిస్తూ అదేవిధంగా మెడికల్లో కూడా ఇతను ఫ్రెండ్ రేజీ గారు ఉంటాడు. ఆయన ద్వారా ఇతను చాలా లెటర్లో రిఫర్ చేయడం కొన్ని కేసుల్ని ఇచ్చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ ద్వారా మన కోవిడ్-19 చాలా ఈ దశలో ఉన్నప్పుడు ప్రమాదకర దశలో ఉన్నప్పుడు వ్యాక్సిన్లు దొరక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండే మన ఎంప్లాయీస్ వాళ్ళు వ్యాక్సిన్కి స్లాట్లు దొరక చాలా ఇబ్బంది పడుతుంటే మనకు దగ్గరుండి పేరు పేరును ఒకొక్కరిని పలకరించి మీరు వేసుకున్నారా లేదా అని చెప్పి వాళ్ళు ఒక టైం టేబుల్ నిశ్చయించి దాని ప్రకారానికి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అలాగే రీసెంట్గా బూస్టర్ డోస్ కూడా ఇప్పించారు. ఇలాగ చాలా సేవలు అందించారు అతను. రత్నరాజు గారి గురించి చెప్పాలంటే అంటే రోడ్ షాప్ టూలో నేను కలిసి పనిచేశాను అతనితో. బేరింగ్ షాప్లో చేసేవాడు. బేరింగ్ షాప్లో
అంటే బాలశ్వరి ఐటీఐ అడ్మిషన్ వరకు చెప్పాడు మార్తి కుమార్ బేరింగ్ షాప్లో ఇద్దరు కలిసి పనిచేశారు కలిసి పనిచేసినప్పుడు మనోడు ఎక్స్పీరియన్స్ కదా ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు పనిచేసేవాడు పాపం మార్తి కుమార్ కొంచెం దెబ్బలాగించేవాడు అన్న అన్న అన్నీ పాపం అంటే పెట్టేదాన్ని కథలే అప్పటి నుంచి అన్న అన్నే తర్వాత తర్వాత మార్తి కుమార్ కూడా నేర్చుకోవడం అలానే బేరింగ్ షాప్లో ఫిజికల్ వర్క్ అందరికీ తెలిసిందే రోడ్ టర్నింగ్ కావాలి రోడ్ టర్నింగ్ మనం సబ్మిట్ చేయరా అని అడగడంలో బస్తకండి ఒకసారి సిక్కేడు ఆయన కొంచెం రిలాక్సేషన్ అడిగితే వాస ఇవ్వనండి సమస్య లేదు ఆయన పని చేయవలసిందే లేకపోతే సర్వపెట్టుకుని వెళ్ళిపోమానండి ఈవెన్ దో సమ్ టైమ్స్ అంటే ఈవెన్ ఫైట్ ఫర్ ద రైట్ అంటే ఏదో కొంచెం మాట కట్టుగా వస్తుంది కానీ అడిగిన దాంట్లో కొంచెం రైట్ ఉండాలి అని అనిపిస్తుంది అలాగే చాలా సంవత్సరాలు కలిసి పనిచేసాము పనిచేసినప్పుడు ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ ఏం రాలేదు అలానే సిఎన్సి అడ్మిషన్ నుంచి వచ్చాడు కొంచెం ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం చూసాము అలానే ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియదు రతనాథ గారు ఉన్న ఇల్లు ఆ ఫ్లాట్లో నేను కొనుక్కోవాలి నా కోసం తీసుకెళ్ళాడే నేను సంథింగ్ భయం వేసాంటో నేను తగ్గిపోయాను ఎవరో కాదు వాళ్ళు మామయ్య గారు పోస్టులు ఉన్నారు కదా ఆయనదే ఇల్లు సో అలాగా అంటే ఏదన్నా ఆయన రాసి పెట్టి ఉండాలంటారు కదా సో నేను తీసుకోకపోవటం వాళ్ళ బంధువులు తీసుకోవటం తర్వాత అక్కడ నేను ఇల్లు తీసుకోలేకపోయాను కదా రతనాథ్ గారు ఎలాగైనా సరే మాకు మీ చుట్టుపక్కల ఇల్లు పంపించాలి మీరు అని అంటే పాపం అక్కడ కూడా ఎవరో ఇల్లు చూశారు అది దానికి కూడా నేను గురించి చెప్పాలంటే మన మొక్కలంతా కూడా చాలా వివరంగా వివరించడం జరిగింది అయితే నేను జాయిన్ అయినప్పుడు మరి డైరెక్ట్గా అక్కడ వర్క్షాప్ కూల్గానే ఉండేవాడిని వేరింగ్ షాప్లో మరి కొన్ని ఐదుగురు అక్కడ చేసేవాళ్ళు నాకు అక్కడ ఎటువంటి యాక్టివిటీలు ఉన్నాయని కోఆపరేటివ్గా ఉంటూ మరి వర్క్ విషయంలో నన్ను ఎటువంటిది ఇబ్బంది పెట్టకుండా క్వాలిటీ జాబ్ చేసుకుంటూ మరి జీవితం సక్రమంగా నడవడం జరిగింది అలాగే భద్రాద్రి గారి తర్వాత కొంత మ్యాప్ రావడం ఉన్న రోడ్ అన్ని ఇక్కడికి వచ్చారు సో అక్కడ కూడా తన పాత్ర వహించడం జరిగినది సో వయసు విద్యా మరి 60 సంవత్సరాలు వచ్చారు కాబట్టి రిటైర్మెంట్ ఎవరికైనా తప్పదు సో పెద్దవాడు కాబట్టి ముందుగా రిటైర్ అవుతున్నారు సో అలాగే మరి సోషల్ యాక్టివిటీ యూనియన్ రకంగా డిఫరెంట్ అయినటువంటి యాక్టివిటీస్ చేయడం జరిగింది మరి కొన్ని విషయాలలో మాత్రం కొంచెం వెదుటోళ్ళని క్రాస్ చేయడానికి మాత్రం తప్పనిసరి డిపార్ట్మెంట్లో పోరాటం చేయడం జరిగినది అది వాస్తవమే అయితే కొంచెం ఏదైనా సరే అతను అనుకున్నాక కొంత న్యాయం ఉంది అలాగే మేము స్వీకరించడం జరిగింది సో అలాగే అతను అలాగే సర్వీస్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది కోవిడ్ టైంలో మరి చాలామందికి ప్రధానమంత్రి గారు మంత్రి గారు ఉంటూ మరి చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది సో అలాగే ఎప్పుడు కూడా భగవంతుడు మాకు రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళందరికీ భగవంతుడు బాగా చూసుకోవాలని